కిరణ్ గారు కిరణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతోటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకరణ గారు ఉన్నారు విజయకరణ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ మొత్తానికి జనసేన పార్టీ పోరాటం తెలుగుదేశం పార్టీ అనుభవం రెండూ కలిస్తే ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీని ఇంటికి పంపటం చాలా సులభమైన పని అంటూ జనసేన అధినేత మాట్లాడారు ఏమంటారు అది ప్రూవ్ ఫ్యాక్ట్ అండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారు ఆ విషయం అర్థమయ్యే ఇప్పుడు రెండు రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా వెళ్ళటం వల్ల జగన్ గారు లబ్ధి పొందారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ కలవటం ద్వారా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయిపోయింది కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఎత్తుగడ ఏంటంటే ఈ ఈ బ ఈ ఎత్తుగడంతా కూడా జనసేనని తెలుగుదేశం కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టాలి దానికోసం కుల రాజకీయాలు తీసుకురావాలి దానిలో భాగంగా వీళ్ళు ఎన్ని రకాలైన కుటిల రాజకీయాలు చేయటానికి నీచ రాజకీయాలు చేయటానికి కూడా వెనకాడరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు వీళ్ళు ఎన్ని ఎత్తుగడలేసినా కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించండి ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ముందు ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డని తీసివేద్దాం తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం పునర్నిర్మించుకుందాం పది సంవత్సరాల పాటు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వండి అని చెప్పి పిలుపునిచ్చారు ఆ పిలుపుతో ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గతం అనే వాస్తవాన్ని వాళ్ళు గ్రహించారు వాళ్ళకున్నది మొన్నటి వరకు ఆరు నెలలు ఇప్పుడు నాలుగు నెలల్లో మూడు నెలల్లో ఈ మూడు నెలలు నాలుగు నెలల్లో కాలకేలాగా వాళ్ళు ఎన్ని వికటాహసాలు చేసిన రోజా రూపంలో కానివ్వండి అంబటి రాంబాబు రూపంలో కానివ్వండి లేదా ఇంకొక వేరే వేరే నాయకుల రూపంలో ఎంత వికటాతహాసం చేస్తే అంత అనుభవించడానికి సిద్ధపడి ఉండాల ఖచ్చితంగా జనసేన దూకుడు తెలుగుదేశం పార్టీ ఆలోచన ఈ రెండింటి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాం కన్నా శివకుమార్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉండేదని చెప్పుకోవడానికి మాత్రమే చరిత్రలో ఒక పార్టీగా ఉంటుంది తప్ప రాబోయేది ఉండబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అణచివేత లేని ప్రభుత్వం స్వేచ్ఛ ఉండే ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కావలసిన రాజధానితో పాటుగా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కాడ నుంచి బీసీ సప్లై నిధులు కాడ నుంచి మైనార్టీల పైన దాడులు కుటుంబాలతో పాటు రైలు కింద పడి చనిపోయే దారుణమైన పరిస్థితులు అక్కని వేధిస్తున్నారని అడిగినందుకు తమ్ముడిని చంపి పెట్రోల్ పెంచి తగలిపెట్టిన దారుణమైన పరిస్థితులు ఆగస్టు పదిహేనున నడి రోడ్డు పైన ఒక దళిత మహిళని కత్తితో విద్యార్థిని చంపిన రోజులు ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ని మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని చంపిన దారుణమైన అన్ని రోజుల నుంచి మరో స్వాతంత్రం ఆంధ్రప్రదేశ్కి జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వతంత్రం రాబోతా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్వేచ్ఛ లేదా ఎక్కడ స్వేచ్ఛ ఉందండి ఇప్పుడు ఏ రాజ్ ఏ రాష్ట్రంలో అయినా సరే కనీసం వాళ్ళకి నొప్పి కలిగితే అదేదో సినిమా చూశారు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు గిల్లితే గెలుచుకోవాలన్నట్టే ఇక్కడ గిల్లితే గిలిచుకోవాలని తప్ప అసలు బాధితుడు నాకు బాధ కలిగింది అని ముందుకు వచ్చి మాట్లాడటానికి స్వేచ్ఛ లేని రాష్ట్రం అది రాష్ట్ర ప్రభుత్వం ఎట్టద్ది అది నియంత్ర పాలన అయితే కాబట్టి స్వేచ్ఛకి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు నేను కొనుక్కుంటే కాగితాలు నా దగ్గర ఉండాలా నా పేరు మీద ఉండాలా కానీ ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నా అనే స్వేచ్ఛ లేని రా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా బతకాలా కాబట్టి స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఖచ్చితంగా స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం అణిచివేత నుంచి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉంది అది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా విజయదుబికి ఇది ప్రధాన ఘట్టంగా కనపడతా ఉంది అటు మచిలీపట్నంలో కానివ్వండి అటు అవణిగడ్డలో కానివ్వండి ఇటు పెడంలో కానివ్వండి ఇది ఏదో రాజకీయ లాగా లేదు విజయ విహారం లాగుంది వారాహి విజయ విహారం హనుమంతరెడ్డి గారు నవ్వుతున్నారు నవ్వుతూ ఉన్నారు

నేను ఒక యాత్ర చేయబోతా ఉన్నాను దాంట్లో సంఘ విద్రోహ శక్తులు చొరబడటానికి అవకాశం ఉంది వీళ్ళ చరిత్ర కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం అక్కడ నానా యాగి చేయడం ద్వారా మంత్రి పదవి జస్ట్ నిరసన తెలియజేయ ప్రజలు పిచ్చోళ్ళు కాదు మీడియా అంతా చూసాము జస్ట్ నిరసన చేయడానికి వెళ్లారో ఏం చేయరా అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ ఉంది కదా దాని మీదకి ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళారా అధికారం వచ్చిన మదం కళ్ళకెక్కి రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టి తగలబెట్టారంటే ఇక వీళ్ళ రాక్షసత్వం ఎట్లా ఉంటుందో అందుకే చెప్తా స్వేచ్ఛ కావాలా రాజ్యాంగం నడవాలా అంబేద్కర్ గారి సారథ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగం నడవాలి నడుస్తుంది ఈ రోజు రాష్ట్రంలో జరిగేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత రాజ్యాంగం ఎందుకంటే రాజ్యాంగ పరంగా దళితులకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలా ఏ ఒక్క దళితుడికి ఒక ప్రత్యేక సదుపాయం లేదు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినటువంటి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారంటే ఎవరు గొప్పవారండి అంబేద్కర్ గారు పేరు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నాక దళితులు అంత చావు తెచ్చున్నారు అంబేద్కర్ 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 విదేశీ విద్య అనేది ఒక పేరు కాదండి అంబేద్కర్ గారు అంటే దళితుల ఆత్మగౌరవం దేశ ప్రపంచ మేధావిల సరస్సులో ఉన్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో అంబేద్కర్ గారు అటువంటి అంబేద్కర్ గారు పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాక ఇక దళితులు అంటే మీరు ఏం చేసినా మేము చావజెచ్చి చేష్టలు ఉడిసి చేతకాని ఉంటాం అనుకుంటారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినాక

ఎవడైనా దళితుల్లో పుడతారా అని అడిగింది చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారంటే ఎవడైనా దళితులుగా అని ఆయన చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చెప్పినారు మీ మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి అని చెప్పారు వాళ్ళు నిల్లు పోసుకోరు వాళ్ళ 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 వ్యవహార శైలి అలా ఉంటుందని ఆయన మాట్లాడినారు దళితుడంటే భారతదేశంలో అణిచివేతకి అంటరానికి అందుకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది మేము మీరు అనగదొక్కింది మీరు ఎవరికి ఇచ్చారు చెప్పండి రాష్ట్రంలో ఏదైనా విషయం జరిగినప్పుడు హోం మంత్రిరా సత్యరామకృష్ణ రెడ్డి గారా హోంమంత్రిని ఎటువంటి అధికారం లేకుండా చేసి మాకేం సంబంధం మా ప్రతినిధులు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ చేసి ఫైనల్ గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందన్న మాటలు వెనకన్న మాటలు కట్ చేసి ఓన్లీ ఒక పదాన్ని తీసుకొని అదేదో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టు నేను చెప్తా ఒక్క నిమిషం మీరు ఓపిక వినగలిగితే వినండి అంబే అరాచకానికి అంటరానితనానికి ఇబ్బందులకి ప్రతీగా ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఆ కుటుంబంలో పుట్టాలి అని నేను ఎవరు అనుకోరు ఎవరైనా సరే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు అటు ముందు మాట వెనక మాట కట్ చేసి ఓన్లీ ఆ మాట పెట్టి అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి పేరు తీసేసరికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు మొత్తం సారాంశం ఇది దాంట్లో